కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు ఈరోజు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేద ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని పేదవారి సొంత ఇంటికల సాకారం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి నివేసిత స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తున్న తరుణంలో మచిలీపట్నం నగరపాలక సంస్థలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ సీఎం జగన్ మచిలీపట్నం వచ్చినప్పుడు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని పేదవారు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట ప్రకారం ఇప్పుడు నివేసిత స్థలాలు పట్టాలు పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు. బందర్లో బాగా ప్రజలకు కావాల్సిన అంశం ఏంటి అంటే, నాని చెప్తున్నాడు ఇప్పుడు నా కారులో ఒక 10 నుంచి 15 వేల మధ్యలో ఇళ్ళు స్థలాలు లేనటువంటి పేదలు ఉంటారు. వాళ్ళకి స్థలం కొనుగోలు చేసి బందర్ నానుకునే స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలంటున్నాడు. ఖచ్చితంగా మీ అందరి దయవల్ల, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం ఏర్పడంగానే బందర్లో 10,000 కాదు అవసరమైతే 20,000 మంది అయినా ఎంత మంది ఇళ్ళ స్థలాలు అడిగితే ఎంత మందికి ఇచ్చి తీరుతానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచిస్తారు ఎన్నికలు అయిపోయినాయి, మీ అందరు ఆశీర్వదించారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ రోజు బందర్లో చెప్పిన మాట కేవలం బందర్ ప్రజల ఒక్కళ్ళ కోసం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది నిజంగా ఒక మహత్తర కార్యక్రమం. అది స్థలాలు ఎదిగే క్రమంలో ఎక్కడ మనం కొనాలి అనుకున్నప్పుడు విశ్వబ్రాహ్మణ కాలనీ వెనకాల కరగ్రహానికి మధ్యలో అయితే కనుక అందరికి బాగా చెరువుగా ఉంటుంది అని చెప్పని, ఎకరా అంటే ఒక రైతు దగ్గర ఒక్కొక్క ఎకరం రైతుల్ని కూర్చోబెట్టి జాయింట్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు అందరూ కూర్చుని, ఎంఆర్ఓ గారు కూర్చుని బేరం, నేను కూడా ఉండి రైతులను కూర్చోబెట్టి బేరం ఆడుతూ ఆడుతూ వీళ్ళేమో 30 లక్షలు 31 లక్షలు అంటున్నారు, 30 లక్షలు అనే ఇంటి నుంచి ఇవ్వమంటారు. వాళ్ళు రైతులు 40 లక్షల నుంచి దిగమంటున్నారు. ఇద్దరికి మధ్యలో 39 లక్షలు ఇస్తాం ఆయన గవర్నమెంట్ తరఫున అంటే రైతులు కూడా సరే కానీ నేను చెప్పాను. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు అంటే ఎలా అయినా మాట నిలబెట్టుకునే మనస్తత్వం ఆయనకు ఉంది అని, అందుకు నిదర్శనమే నవరత్నాల్లో భాగంగా పేదవారికి ఇల్లు కట్టించి వారి సొంత ఇంటి కలను సాకారం చేయాలని రాష్ట్రంలో పట్టాలను పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. నన్ను మచిలీపట్నం పిలిచి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పేర్ని నాని అన్నకు, సీఎం జగన్కు, మచిలీపట్నం ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేవలం 18 నెలల్లో భారతదేశంలో ఈ రోజు ఉత్తమ ముఖ్యమంత్రిలో 3వ స్థానంలో ఉన్నాడని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుసా, ప్రజాధరణలో మొట్టమొదటి స్థానంలో ఈ భారతదేశంలో ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల లోపలే ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలతో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటాడు మన నాయకుడు చెప్పిన తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ ఆశిస్తున్నారు కానీ చెప్పినప్పుడు ఈరోజు మనందరం కూడా పొద్దున్నే లేచి దేవుని మొక్కుతాం, గుడికి వెళ్తాం, మీ అందరిని ఒకటి అడుగుతానన్నా, మీ ప్రార్థనల్లో మీ దేవుని మొక్కేటప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చల్లగా ఉండాలని మీ ఆశిస్సులు మొదలు చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే నేను బాగుంటే నా కింద ఒక 10 మంది బాగుంటారు, లేదా కొంచెం పెద్ద చెయ్యి అయితే 100 మంది బాగుంటారు, కానీ ఆయన బాగుంటే కోట్లాది మంది బాగుంటారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తారు. ఆయన ఆశిస్సులో మాలాంటి వారు, ఆయన బాగుంటేనే మేము బాగుంటా, ఆయన బాగుంటే నేను బాగుంటే నా కింద 100 మంది బాగుంటారు, అట్లాంటి ఆయన వల్ల కోట్లాది మంది బాగుంటారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని చెప్పి మీరు దేవుడు మొక్కేటప్పుడు ఒక్క మాట
ఆయన చల్లగా చూడు, ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా అని ఒక మాట అట్లాంటి గొప్ప వ్యక్తికి ఆ ఒక గొప్ప మనిషికి చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను.